నమస్తే. కథాశీర్షిక దూరపు కొండలు, రచన అరికపూడి కౌసల్యాదేవి గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో గడితే, మరీ నన్ను కూడా గుర్తించకుండా అంతగా మైమరిచి చూస్తున్న దృశ్యం ఏముందబ్బా అక్కడ? భార్యకు దగ్గరగా వచ్చి భుజంపై చెయ్యి వేస్తూ రఘుపతి తాను చూశాడట. అప్పటికి ఈ ప్రపంచంలోనికి దిగి వచ్చిన మాలతి కుర్చీలోంచి మెల్లిగా లేచింది. వచ్చారా, కాఫీ తెస్తాను అంటూ తప్పుకోబోయింది అక్కడి నుంచి. కాఫీకి తొందర ఏం లేదులే. కిటికీ తెరలు సరిచేసి వచ్చిన రఘుపతి మాలతిని కదలనీయలేదు. ఇందుకన్నమాట, నీవు కింది నుంచి పైకి మార్చుకున్నావు నీ గదిని. అతడి ప్రశ్నలో మార్తవం, అనురాగం ఉన్నప్పటికీ అపరాధిలా తల వంచుకుంది మాలతి. నన్ను ఆఫీస్కు తాగనంపి నువ్వు ఈ కిటికీ దగ్గర బైఠాయిస్తున్నావన్నమాట. ఆ ఇంట్లో ఆమెను, ఆమె బిడ్డలను చూస్తూ నీకు లేని యోగాన్ని నిత్యం తలుచుకుని కుళ్ళిపోతున్నావన్నమాట. ఎంత ప్రయత్నించినా మాలతి కన్నీ రాగలేదు. ఎలా మరపుకు వస్తుంది నా దుస్థితి నాకు? ఇది మర్చిపోగల దురదృష్టమేనా? ఇక మనకి లేని సంతాన యోగం గురించి ఇంత దుఃఖటిల్లితే మాత్రం ప్రయోజనమేమిటి? మాలతి, నాకు మాత్రం బాధ లేదంటావా? అక్కడికి సిగ్గు విడిచి ఎందరో డాక్టర్లని చూశా, ఎన్నో మందులు తిన్నా, ఆపరేషన్లు కూడా అయ్యాయి. ఇంకేం దారి మిగిలింది చెప్పు? దేవతలకంతా మొక్కడం పూర్తి చేసి కనిపించిన రాయికెల్లా కూడా మొక్కుతున్నావు. ఎలాగో మనసును రాయి చేసుకోవాలి, ఇలా బేలవైపోకూడదు. అతడి లాలనాహితోక్తుల శీతల వాయువులు సోకి ఆమె ఎదలో పేరుకున్న నల్లని నిరాశామేఘం కరిగి కన్నీరై ప్రవహించింది. మీకేం మగవారు ఎన్నైనా చెప్తారు, వృద్ధకంఠంతో అంది. కానీ నాకు బతుకు రోజు రోజుకు దుస్సహమైపోతోంది. గుమ్మంలోకెవరొచ్చినా పిల్లలెందరమ్మా అనే ప్రశ్నే. చెప్పేసేయ్, దేశమందరి పిల్లలు నా బిడ్డలేనని నిర్లక్ష్యంగా అనేశాడు రఘుపతి బూట్లు విప్పుకుంటూ. చాలండి, రోజుకు ఈ పాఠాలు నా దగ్గర వల్ల వెయ్యొద్దు. వడలు తెలియని ఆవేశంతో నిన్న మాలతి కసిరింది భర్తను. ఇంత ఘోరమైన వంధ్యత్వం ఆ దైవం నాకెందుకు రాయాలి? పక్కింటావిడ నన్ను చూస్తూనే తన బిడ్డను చాటుచాటును దాచుకుంటుంది. అంత పాపిస్తుందన్నా నేను? మొన్న పేరంటంలో ఒక ఆమె ఎవరినో అన్నట్టు అనేసింది నా పక్కనే కూర్చుని. కొడుకులు లేని దాని మొహం పొద్దున్నే చూస్తే పంచ పాపాలునని. ఈ మాట విని నేను గనక ఇంకా బతికున్నాను. వెక్కిళ్ళు మాటలు కడ్డొచ్చాయి. ఏడిసింది, అసహనం తాండవమాడింది రఘుపతి గళంలో. ఆనక ఆమె కొడుకులు ఆమె నెత్తిన పెడతారులే, ఓ బండరాయి విర్రవీగని. అది కాదండి, కొంచెం శాంతించిన స్వరంతో అభ్యర్థించింది మాలతి. పోనీ, మనం ఎవరి బిడ్డనైనా పెంచుకుంటే? దీనాతి దీనంగా ఉన్న ఆమె వచ్చో వైఖరిని చూసి తాత్కాలికంగా మాట్లాడలేకపోయాడు రఘుపతి. సరే, ఆలోచిద్దాం అన్నాడు కడకు. అవకాశం లభించిన మాలతి ఆ క్షణం నుండే అనుక్షణం అతడిని వేధించసాగింది. ఆలోచించండి బాగా, ఎవరిని పెంచుకుంటే బాగుంటుంది, ఆడపిల్లనా మగబిడ్డనా? విని విని కడకు ఒకనాడన్నాడు రఘుపతి. అయితే బాగా నిశ్చయించుకున్నావా పెంచుకోవటానికి? ఓ, మళ్ళీ మొదటికొస్తున్నారేమిటి మీరు? చక్కటి అందమైన ఓ ఆడపిల్లని, మాంచి చెలాకీ అయిన ఓ మగపిల్లవాడిని తెచ్చి పెంచుకుందా? ఆడ మగ ఇద్దరా? అద్దరిపడ్డాడు రఘుపతి. అవును, ఏ ఇద్దరేం కర్మ? 10 మందిని దర్జాగా పెంచగల స్తోమత ఉన్నది మనకు. దైవం దయతలచలేదు కానీ అంతా మన మేలుకే అంటారులే పెద్దలు. ఏమో, దేవుడు 10 మందినే ఇచ్చి ఉంటే నువ్వు కనలేక పెంచలేక అవస్థపడుతూ ఉండువేమో. నీరసాలతోనూ జబ్బులతోనూ బిగ్గరగా నవ్వేస్తూ హాస్యంగా ఎగరగొట్ట చూశాడు విషయాన్ని రఘుపతి. తాను చిన్నగా శృతి కలిపింది మాలతి. అదేం కాదులేండి, చక్కగా ముస్తాబు చేస్తూ నగలు చేయించి పెద్ద చదువులు చెప్పించి ఎలాగోలా పెంచేదాన్ని అస్తారుబతంగా. నిజంగా తనకి సంతానమే ఉండి ఉంటే ఎలాగుండేదో ఊహించుకుంటూ అరమోడ్పు కనులతో ఆ ఊహాలోకంలో తేలిపోతూ మాట్లాడింది మాలతి. అంతలోనే తేరుకుని, ఇప్పుడు మాత్రం ఏమైందిలేండి, మీరే చూస్తారుగా ఇప్పుడు తెచ్చుకున్న అబ్బాయిని అమ్మాయిని ఎలా పెంచుతానో. తిరిగి మొదటికొచ్చింది సంభాషణ. ఇంతకు నేను అడిగింది చెప్పారు కాదు, మంచి అందమైన పిల్లల్ని తెచ్చుకోవాలి, అవునా? ఏమనలేనట్లుగా ఇబ్బందిగా కదిలాడు రఘుపతి. మన ఇష్ట ప్రకారం దొరకరనుకుంటాను మాలతి అన్నాడు అనలేక అనలేక.
ఏ ఎందుకు దొరకరు? మాలతి అసహనమంతా స్వరంలోనే ప్రస్ఫుటమైంది. అందరూ పిల్లల్ని పెంపకానికి ఇవ్వరు మాలతి. ఇచ్చేవాళ్లలో మనకి నచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు, దొరికిన వాళ్లతో సరిపెట్టుకోవాలి. నిర్లక్ష్యంగా చూసి బిగ్గరగా నవ్వింది మాలతి. మనం అడగాలే గాని ఇవ్వని వాళ్ళుంటారా? మన సంపద చూసి మీరే చూస్తారుగా, సవాలు చేసినట్లే మాట్లాడింది. ఒక విధమైన ఆవేశ ప్రవృత్తి మాలతిది. అందుకే ఆ స్థితిలో ఆమెతో ఇక వాదన అనవసరం అన్నట్లుగా మౌనం వహించాడు రఘుపతి. ఏమిటిది, గాలి వెలుతురు రాకుండా కిటికీ తలుపులన్నీ బంధించేశారు. ఆఫీస్ నుంచి వస్తూనే ఊపిరాడనట్లై మాలతి గది కిటికీ తెరవబోయాడు రఘుపతి. వద్దు, శాసించినట్లుగా అరిచింది మాలతి ఏదో మూల నుండి. ఉలిక్కిపడ్డ రఘుపతి అంతలోనే సర్దుకున్నాడు. అరే, నువ్వెక్కడున్నావు ఈ చీకటిలో? ఏమిటిది? ఆశ్చర్యపోతూ లైట్ వేశాడు. వేసి భార్యని చూస్తూనే కలవరపడ్డాడు. వర్ణాతీతమైన ముఖభంగిమలతో విడ్డూరంగా ఓ మూల కుర్చీలో కూర్చుని ఉన్నది మాలతి. ప్రపంచమందలి క్రోధరసమంతా ఆమె చుట్టూ వెల్లువై పారుతున్నట్లే అనిపించింది. ఇక నుంచి అక్కడికి ఎప్పుడు తెరవటానికి వీల్లేదు. ఆ దరిద్రులు నా కళ్ళకు కనిపించరాదు. అలవిమాలిన కోపావేశాలతో ఊగిపోతోంది మాలతి భద్రకాళిలా. ఏమిటిది, ఏం జరిగింది అని కూడా అడగ సాహసించలేకపోయాడు రఘుపతి. భార్య యొక్క అంతటి రౌద్రరూపంలోనూ ఏదో ఓ మూల శోక పరితప్తత, అవమాన పీడిత ద్యోతకమయ్యాయి అతడికి. ఆ మన్నాటికి కానీ అసలు విషయం అతడికి తెలిసి రాలేదు. జరిగిన విషయం ఇది. తను ఇరుగు పొరుగు ఉన్న ఆ పూరింటి ఇల్లాలని కబురు పంపింది మాలతి నౌకరి చేత. ఏవమ్మా నన్ను పిలవనంపారట? ధనలక్ష్మి వంటి మాలతి తనను పిలవనంపినందుకు పొంగిపోతున్న సంతోషంతో వెంటనే వచ్చింది ఆ బీద ఇల్లాలు. చూడమ్మా, నీ పేరేమిటన్నావు? ఏమిటో ఇరుగు పొరుగున ఉంటూ కూడా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆదరంలోనే ఒక విధమైన దర్పం మిళాయించి సంభాషణకు ఉపక్రమించింది మాలతి. సీతమ్మండి నా పేరు, సిగ్గును అభినయిస్తూ చెప్పిందామె. ఎన్నోసార్లు నేనే వద్దాం అనుకున్నాను, కానీ తమకిష్టముందో లేదోనని నసిగింది. అయ్యయ్యో, ఎంత మాట, రావాల్సింది మరి. పోనీ ఇప్పుడైనా కలిసా, భావయుక్తంగా నవ్వింది. నీకెంతమంది పిల్లలు? అప్పుడప్పుడు చూస్తుంటాను, ముత్యాలాగా బాగుంటారు పిల్లలు. ఏదో తమ్మదయ్య, ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు నండి. ఏమిటో పాపం, వాళ్లతో చాలా సతమతమైపోతూ ఉంటావు, అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. అవునండి, ఏమిటో ఎంత పని చేసినా ఇంకా ఏదో పని తరువాయిగా మిగిలిపోతూనే ఉంటుంది. ప్రాణాలు నిస్త్రాణ పడుతుంది కానీ పని తమలదు. చిన్నచితక పిల్లలు, చాకరీ ఎక్కువ. పిల్లలు గల తల్లిని కదపాలే గాని కథనం చెప్పటానికి ఆమెకేమీ శ్రమ ఉండదు తన సంతానం గురించి. నిన్న ఉదయం అనుకుంటా చూశాను, మీరు బాగా విసుక్కుంటున్నారు పిల్లల మీద. ఏం చేశారేమిటి, చిన్నవాడి మీద చేయి కూడా చేసుకున్నట్లున్నారు? ఏం చెప్పమంటారమ్మా, ఉస్తురుమంటూ నిట్టూర్చింది సీతమ్మ. మరీ స్తోమత తెలుసుకోకుండా పేచీలు పెడతారు. చేతికంది వచ్చిన ఆడపిల్ల పని చేయకపోతే ఎలా? గిన్నెలు తోమమంటే చదువుకోవాలి, తీరిక లేదు, పని మనిషిని పెట్టుకోమంటోంది. మా బతుక్కి తోడు నెలకు 10 రూపాయలతో పని మనిషి కూడానా చెప్పండి, మౌనంగా వింటోంది మాలతి. స్కూల్లో ఎవరో డాక్టర్ గారు అబ్బాయి వేసుకున్నటువంటి దుస్తులు గుట్టించమని ఒక్కటే ఏడుపు రెండో పిల్లవాడు. దాంతో ప్రాణం విసిగిపోయి 2 వేశాను. ఏం చేయను చెప్పండి, ఎంత ఓర్పుగా ఉన్నా పిల్లలు ఉండనియరు. కలవారింట పుడితే ఎన్ని వేషాలైనా వేయచ్చు. అవకాశం జారవిడుచుకోలేదు మాలతి. చటుక్కున మాటలో మాట నేసింది. కలవారింట పుట్టకపోయినా అదృష్టం ఉంటే కలవారింట పెరగొచ్చు, అంది సరదాలు తీర్చుకోవచ్చు. అనుకోని వింతో విశేషమో చూసినట్టు అవాక్కైపోయి అలాగే కనురెప్పలు కూడా కదల్చడం మరిచి కూర్చున్న తామునే కూర్చుండిపోయింది సీతమ్మ. అవును సీతమ్మ గారు, మాకు ఇంత కలిమి ఉన్నా అనుభవించే పిల్లలు లేరు. మీరా పాపం చాలీ చాలని సంపాదనతో పిల్లల ఆలనా పాలనా చూసుకోలేక సతమతమైపోతున్నారు. ఆఖరి పిల్లని పిల్లవాడిని మాకు పెంపకం ఇచ్చేయండి, ఇక్కడ హాయిగా పెరుగుతారు. స్థానమైపోయిన సీతమ్మలో కదలికొచ్చింది. ఇందుక తల్లి, పనిగట్టు కబురంపావు, జవరించిన ముఖంతో నిర్మొహమాటంగా అనేసింది. ధనానికి లేనివాళ్లమైనా మానాభిమానాలకు లేనివాళ్లం కాదు. పనిమాలా పిలిచి మా బీదతనాన్ని ఇంతగానో పరిహసించటం చాలు, నిప్పులు జరిగే నేత్రాలతో అనేసి వెనుదిరిగింది. ఈసారి నిర్ఘాంతపోవటం మాలతి వంతైంది.
అదేమిటి, ఇందులో అంత కోపం రావాల్సిందేముంది? ఎంతమంది పిల్లల్ని పెంపకాలకు ఇచ్చుకోవటం లేదు? అమ్మా చాలు, విసిగి వేసారినట్లున్న స్వరంతో రెండు చేతులు జోడించింది సీతమ్మ. కలిగినంతలోనే పెంచుకుంటాం, కానీ డబ్బు లేనంత మాత్రాన కడుపున పుట్టిన బిడ్డ చేదవుతుందా? కన్నం మమకారం మాసిపోతుందా? పిల్లలేమీ గాలికి ధూళికి కొట్టుకొచ్చిన వాళ్ళు, తేరగా దొరికేవాళ్ళు కాదు. బజార్లో వస్తువుల మాదిరి అడగటానికి ఇవ్వటానికిను మాతృత్వపు విలువ, బిడ్డ విలువ తెలియని వాళ్ళు, ఒళ్ళు వంచి పెంచలేని వాళ్ళు ఇవ్వాలి దత్తతలకు. పాయసాలు అమృతాలు లేకున్నా నా ప్రాణము ప్రేమ పోసి పెంచుకుంటున్నాను నా బిడ్డల్ని. విసా వెళ్ళిపోయింది సీతమ్మ మరో మాట కోసం ఆగకుండా. ఎంత పొగరు, తల పంకించింది మాలతి. తిండికి లేకపోయినా తిక్క మాత్రం తక్కువ లేదు. వెధవ పిల్లలు, బోడి పిల్లలు, ఎలాగైతేనే కన్నది వీళ్ళ బాబులాంటి వాళ్ళని తెస్తాను అని శపథం పట్టింది. విషయమంతా ఆమూలాగ్రంగా విన్న రఘుపతి సిగ్గుతో కుంచుకుపోయాడు. అనిర్వచనీయమైన బాధననుభవించాడు అంతరాంతరాల్లో. అలా తొందరపడి అడిగేసేయకూడదు మాలతి, వాళ్ల స్వభావం ఏమిటో జాగ్రత్తగా పరిశీలించి అనుకూలంగా ఉండేటట్లు దోస్తేనే ఎవరి చేతనైనా అడిగించాలి. అతడి మాట పూర్తి కాకుండానే చుర్రుమన్నది మాలతి. ఏడిసింది మళ్లీ ఓ మధ్యవర్తి రాయబారమును. ఏం చూసుకుని ఆ గర్వం, దాని మొగుడి పిలిచి అడగండి, మీరు ఎన్ని వేలు కావాలో అడగండి, చక్కగా అంగీకరిస్తాడు. ఒక విధమైన ఆవేశానికి లోనే కేవలం మూర్ఖంగా మాట్లాడటం మినహా ఏమీ ఆలోచన వివేకము లేని ఆ ధోరణికి భయపడ్డాడు రఘుపతి. పోనిద్దు, అసలెందుకు మనకి గోలంతా, తేలిగ్గా తుంచివేయటానికి ప్రయత్నించాడు. పిల్లలంటే ఎంత చాకరీ, ఎంత అవస్థ, అవన్నీ నువ్వు భరించగలవా? అతడి మాటలు వింటూనే మాలతి వివసురాలయ్యింది. చాలండి, అందరూ అవమానించేది కాకుండా మీరు కూడానా? నేను పిల్లల్ని పెంచలేను. కోపం వద్దు మాలతి, ఊరికే మాట వరుస కన్నానంతే. ఏమైనా సరే నేను పిల్లల్ని పెంచుకునే తీరాలి, ఖరారుగా తన నిశ్చయం తెలియజేసింది మాలతి. 2 నెలల సెలవు దేనికి మాలతి? అర్థం కాక ప్రశ్నించాడు రఘుపతి అయోమయంగా. మన వాళ్ళందరిళ్ళకి వెళ్ళొద్దా, మీరు కూడా వస్తే కానీ నేను ఒక్కత్తిని వెళ్ళను. నా మాట కాదనకుండా అప్లై చేయండి ఆఫీసులో సెలవుకు. ఏం, ఎందుకని? మన వాళ్ళందరినీ చూడాలని బుద్ధి పుట్టింది? మందహాసంతో అడిగాడు రఘుపతి. అబ్బే, వట్టి కుతూహలం మాత్రమే, నీకు అభ్యంతరం లేకుంటేనే చెప్పొచ్చు. తాను నవ్వింది మాలతి, కానీ ఆ నవ్వులో ఏదో వెలితి మందస్వరాన అంది. ఏముంది, మన వాళ్ళందరినీ చూసినట్లు ఉంటుంది, తీరుతెన్నులు మనకు నచ్చిన చోట పిల్లల్ని తెచ్చుకుందాం పెంపకానికి. అప్రతిభుడైపోయాడు రఘుపతి. మనసులోని దావానలమంతా అణుచుకుంటూ అతి మామూలుగా సరే అని అంగీకారం తెలుపక తప్పలేదు. కోడలి నిర్ణయం విని రఘుపతి తల్లి కాంతమ్మ ఆమోదం వెలివచ్చింది. ఏమిటో, ఎంత కలిమి ఉన్నా వంశోద్ధారకులుంటేనే అందం. పెళ్ళై 7 ఏళ్ళాయే, ఇంకేం పిల్లలు పుడతారు? ఇక దత్తత చేసుకోవటమే మంచిది. అయితే ఎవరి పిల్లాన్ని దత్తత తెచ్చుకోవాలని? ఏదమ్మా, ఇంకా ఈ నిర్ణయం ఏం తీసుకోలేదు, రఘుపతి కల్పించుకుని సమాధానం చెప్పాడు. మనకు నచ్చాలి, అవతలి వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అదో పెద్ద సమస్య ఏమిటి, తేలిగ్గా తీసి పారేసింది కాంతమ్మ. నేననేది ఏమిటంటే, ఏమిటి? భార్యాభర్తలిరువురు ఒకేసారి ప్రశ్నించారు ఉత్సుకతతో. కాస్త మనలో మన బిడ్డే అయితే, తటపటాయిస్తూ చెప్పింది కాంతమ్మ. వంశం, గోత్రం, ఇంటి పేరు అన్నీ కలిసి వస్తాయి, పైవాడు అనే భావము ఉండదు. ఏమంటారు? అర్థం కానట్లు చూసింది మాలతి. రఘుపతి సర్ది చెప్పేశాడు. అలాగైతే మరీ మంచిదమ్మా, మాలతికి అటువంటి నీ నాన్న భేదభావమే లేదు పాపం. అయితే తను ఓ మగపిల్లవాడిని, ఆడపిల్లను ఇద్దరిని పెంచుకుందామన్న ఉద్దేశంలో ఉంది. అయితే మరీ మంచిది, పని అంతా జరిగిపోయినట్టే చిటికి వేసింది కాంతమ్మ. మన ప్రసాదం కొడుకుని పెంచుకోండి, రఘుపతి తమ్ముడే ప్రసాదరావు. మన ప్రసాదమే, ఒప్పుకుంటాడా? రఘుపతి సందేహం వెలివచ్చాడు. ఎందుకు ఒప్పుకోడు, వాడికి స్వంత అన్నవి, వాడి బిడ్డ ఒకటి, నీ బిడ్డ ఒకటినా? అయినా నేను నచ్చ చెప్తానుగా, వాడికి ఒకవేళ కాదంటే వాడిని పెంచుకుని మాలతి తమ్ముడి కూతుర్ని కూడా జేరదీసి తనకి ఆడపిల్లని కూడా పెంచాలనుంది గనుక ఇద్దరికి పెళ్లి చేస్తే సరి. రఘుపతి మాలతిరువురికి కూడా చాలా సమంజసంగా చక్కగా తోచిందా ప్రతిపాదన. అప్పుడే తాము పెంచబోయే పిల్లలకి ఎటువంటి దుస్తులు వేయాలో, ఏ నగలు చేయించాలో
ఏ చదువులు చెప్పించాలో ఊహాగానాలు చేసి ఉప్పొంగసాగింది మాలతి మనస్సు. ఏనాడో స్నానం చేసినట్టు, ఎన్ని నెలలాయినో తలదూపుతున్నట్లు, మరిన్ని మాసాల క్రితమో దుస్తులు మార్చినట్లు ఉన్న అవతారంతో దర్శనమిచ్చింది ప్రసాదరావు భార్య అత్తా తోటి కోడళ్లకు. రండి రండి అత్తయ్యగారు, రావమ్మ అక్క, ఏమిటి దయ ఇలా ప్రసరించింది? ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మా ఇంటిని పావనం చేశారు అంటూ నిండుగా నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. ఎప్పుడూ నిన్ను పిన్నల్ని తలుచుకుంటూనే ఉంటున్నాను సరోజ, కాకుంటే రావాలంటే మామూలు మాట కాదు కదా, బావగారికి సెలవు దొరకటం గొడవ, నీకు తెలియదేముంది అంటూ మాలతి తోటి కోడలికి సమాధానం చెప్పుకొచ్చింది. ఏమిటలాగున్నావు, ఇంకా స్నానం అది ఏం చేసినట్టు లేదే, వింటూనే అతి తేలిగ్గా నవ్వేసింది సరోజిని. పిల్లా జిల్లా ఉన్నవాళ్ళం నీలా తెల్లారేసరికి నీట్గా ఎలా తయారవ్వగలని చెప్పు, నాకంటే ముందు వాళ్లే లేస్తారు, ఇక ఏదో ఒకటి ఏదో ఒకటి. ముగ్గురిని సర్ది చెప్పేటప్పటికీ నా ప్రాణాలు పోతున్నాయనుకో, చిబుక్కుమన్నది మాలతికి. పిల్లలేని దానము, నీకేం తెలుసు పిల్లల తల్లి అవస్థ అన్నట్టున్న ఆ సమాధానానికి అన్ని అర్థాలతో తను అని ఉండదులే, ప్రతిదానికి భుజాలు తడుపుకోవటం అనేది చాలా తప్పు అని తనకు తానే సర్ది చెప్పుకున్న తిరిగి ఆ పగలంతా క్షణం తీరిక లేని కుశల ప్రశ్నలతో బంధుమిత్రుల భోగట్టాలతో గడిచిపోయింది. సాయంకాలం పెరట్లో కూర్చున్న రత్తా కోడళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ, అంతలో ప్రసాదరావు హడావుడిగా లోపలికొచ్చాడు. భార్యను పిలుస్తూ, చూడు సరోజిని, మా ఆఫీస్ వాళ్ళు ఎవరెవరో వచ్చారు, త్వరగా 6 కప్పుల కాఫీ తయారు చేసుకురా. అలాగే అంటూ సరోజిని లేచింది. అమ్మ నన్ను ఎత్తుకో, అంతవరకు అక్కడే ఆటలాడుకుంటున్న 3 ఏళ్ల కూతురు వెనకబడి పొంగుపుచ్చుకు వేలాడసాగింది. అబ్బబ్బా, నీ ఆటలేవో నువ్వు వాడుకోరాదు, కాస్త కదిలేసరికి కలగన్నట్టు వస్తావేం, విసుగ్గా విదిలించుకోబోయింది సరోజిని. కానీ ఆ పిల్ల వదిలిపెట్టలేదు తల్లిని, పాకుతూ ఇల్లంతా చక్కబెట్టడం అప్పుడప్పుడే నేర్చిన పసిపిల్లవాడు తపతపా వచ్చేశాడు తల్లి దగ్గరకు ఆ పెద్ద పిల్లను ఎక్కడ ఎత్తుకుంటుందోనన్న అసూయతో. ఇక తాను మాత్రం మిగలటం ఎందుకన్నట్లు ఆ ఇద్దరి మధ్యవాడు అంతవరకు ఎక్కడెక్కడ ఆడి వచ్చాడో వంటి నిండా మట్టి పులుముకుని ఆ మట్టి చేతులతోనే తల్లిని పట్టుకుని అకారణంగా ఏడవసాగాడు. ఏం సరోజిని, కాఫీ అయిందా? బయట నుంచి ప్రసాదరావు కేక వినవచ్చింది. ఏమిటేమిటో భాషగందని విధంగా రంగులు మారిపోయాయి సరోజిని వదనంలో. కళ్ళనీళ్ల పర్యంతమైంది ఆమెకు. చీచి, దరిద్రపు గోల, నన్ను ఒక్క క్షణం వదలకు ఏడుస్తారే రా, ముగ్గురికి ముగ్గురే, నన్నే ఎవడైనా ఎత్తుకుపోతాడా ఇప్పుడు? పెద్దవాడు చీర కంటించిన మట్టిని దులుపుకుంటూ, పసివాడు పారాడుతూ లాగేసిన కుర్చీళ్లను దోపుకుంటూ చిరాకు పడసాగింది సరోజిని. ఏం సరోజిని, ఇంకా అవ్వలేదు, అవతల వాళ్ళు వెళ్ళిపోతామని తొందరపడుతున్నారు. ఏదో మునిగిపోతున్నట్టుగా మళ్లీ ఆదరాబాదరాగా లోపలికి వచ్చాడు ప్రసాదరావు. తన అసహాయ క్రోధం అంతా పెద్దపిల్లపై చూపింది సరోజిని. ఒక్క గోల కాదు నా ప్రాణానికి, చి యమకింకరుల్లా దాపురించారు అంటూ పెడప్పెడా 2 బాదింది వీపు మీద. ముయ్, నోరు ముయ్, ముస్తావా లేదా? ప్రసాదరావు తన కోపం కూడా ఆ పిల్ల మీదే కురిపించాడు చేతి సత్తువు కొద్దీ బాధుతూ. చి దరిద్రపు కొంప, స్నేహితులకు కాస్త కాఫీ ఇచ్చే గతి కూడా లేదు, తిట్టుకుంటూ నిష్క్రమించాడు. అయ్యయ్యో, మధ్యన పిల్లని బాధుకుంటారేమర్రా. కాంతమ్మ ఓవైపున, మాలతి ఓవైపున పరుగు పరుగునొచ్చారు పిల్లల్ని తీయటానికి. 6 నొక్కరాగం ఆలపిస్తూ అలాగే తల్లినే పీడించసాగారు. గాని ఆమె కొట్టినా విసుక్కున్నా ముగ్గురిలో ఒక్కరు కూడా కొత్త వ్యక్తులైన మాలతి కాంతమ్మల దగ్గరకు చేరలేదు. ఇవాళ కొత్తేం కాదు, రోజూ ఇంతేనక్క నా బతుకు. కళ్ళ నిండా నీళ్లు నింపుకుని తన బాధను తోటి కోడలికి వెళ్లబోసుకుంది సరోజిని. ముగ్గురు కాళ్ళ వేళ పడే ఊహ తెలియని పిల్లలే, ఎంత చాకరీయో చూస్తున్నావు కదా, ఇంటడు చాకరీ పిల్లల పని, ప్రాణం పోయినట్లుగా ఉంటుంది నాకు ఒక్కోసారి అలసటతో. ఇంకా ఈ పని చాలదన్నట్టు ఆయన అందరినీ కాఫీలకి భోజనాలకి తీసుకురావటం, నన్ను దుమ్మెత్తిపోయటం, ఇంతైనా జాలేసింది మాలతికి. నిజమే సరోజిని, కాస్త ఆడవాళ్ల కష్టం సుఖం తెలుసుకోకపోతే ఇబ్బందే పని. ఏమిటో ఈ మగాళ్ళు, సానుభూతి వలకబోసింది. చాలే, అధికారపూర్వకంగా ఈసడించింది కాంతమ్మ కోడల్ని. అవ్వా, 4 మగాళ్ళకి కాస్త కాఫీయే కాసిపోయలేని సుకుమారమా, బుగ్గలు నొక్కుకుంది. విడ్డూరవేదో విపరీతంగా జరిగిపోతున్నట్టు. మగాడు విసుక్కున్నాడంటే విసుక్కోడు మరి, ఇంటికొచ్చిన వాళ్ళకి 4 కాఫీ చుక్కలకే గతిలేదంటే అదెంత తలవంపు 4 తిరగవలసిన మగవాళ్ళకి.
అయ్యో రాత, మానాడు మేము ఇలాగే చేశామా? 10 మంది పిల్లల్ని అవలీలగా కనిపించాం. 100 మంది ఒక్కసారి వచ్చినా చిటికెలో వార్చి వడ్డించేసేవాళ్ళం. మరీ షోకులు ఎక్కువై నాజూకులు బలిసిపోయి ఇలా అడుగడుగునా ఉస్సూరుమంటూ ముఖాలు పెడుతున్నారు సిగ్గులేక. తిరుగులేని ఆపులేని అత్తగారి వాగ్ధాటికి తోటికోడళ్ళిద్దరూ కిమ్మనకుండా నోళ్లు నొక్కున్నారు. ఇప్పటికైనా తయారైందా? ప్రసాదరావు మళ్ళా వచ్చాడు లోపలికి. ఆదరా బాదరా తయారు చేసిన కాఫీని కప్పుల్లో పోసి అందించింది సరోజిని. ఏమిటిలా నీళ్లలో తగలడింది? సణుక్కుంటూ తీసుకుపోయాడు. ఏదోలా చేశాను, చేయగలిగినందుకు సంతోషించండి. వంకలు కూడా దేనికి? సరోజినిది కూడా అంతగా మిన్నకుండే స్వభావం కాదు. ఉద్ధరించావు, మహా నువ్వే వెలిగించేస్తున్నావు పిల్లా జిల్లాతో సంసారం. ఇంకెవ్వళ్ళు చేయటం లేదు మరి లోకంలో. పోయేవాడాగి భార్య విసుగుకు తగ్గ మరో విసురు విసిరి మరీ పోయాడు. అంతా తిలకిస్తున్న మాలతికి ఏమిటోగా అయిపోయింది మనస్సు. మాతృత్వం స్త్రీకి మహత్తరమైన విలువను కలిగిస్తుందనేది కథలలో వాక్యాల్లో కల్పించబడిన కేవలం ఊహా ప్రక్రియ గాని యథార్థం అందుకు భిన్నం. తనకు సుఖాన్ని అందించి తన ప్రతిబింబాన్ని మోసి స్వీయ రక్త మాంస ప్రాణాలు పోసి కనిపించినందుకు అటు భర్త నుండి గాని ఇటు తన వంటి స్త్రీయే అయ్యి అన్ని సాధక బాధకాలు అనుభవించిందైనా అత్త నుండి గాని ఆమెకు వీసవెత్తు ఆదరణ లభించకపోగా అవహేళనావమానాలే నెత్తిన రుద్దబడుతున్నాయి. తిరిగి రాత్రి భోజనాల దగ్గర మరో రగడ. అందరూ భోజనాలకు కూర్చున్న సమయంలో అదరు దొరికినట్లుగా పెద్ద పిల్లవాడు పళ్ళు కోసే చాకుతో చెయ్యి తెగ్గొసుకున్నాడు. చిచ్చి, ఇంత జాగ్రత్తగా నా పిల్లలున్న ఇంట్లో సరుకులు వదిలేయటం! రక్తం కారుతున్న చోట వేలు నొక్కి పట్టుకుంటూ భార్యను మందలించాడు ప్రసాదరావు. కనగానేసరా, పెంపకం రానివాళ్లు అవకాశం దొరికిందన్నట్లుగా లంఘించుకుంది కాంతమ్మ. కనీసి వాళ్లని అలా గాలికి ధూళికి వదిలేయటం సిగ్గూసిరలేక, చూడు ఒక్కొక్కళ్లే ఈయన పుల్లలా ఎలా ఉన్నారో. ఒళ్ళు వంచి కాస్త వేళకు నీళ్లు పాళ్ళు చూస్తే గాని పిల్లలు ఎదుగుతారా? భర్తే అప్రయోజకుడు అవివేకి అయి అందరి ఎదుట భార్యను నిందిస్తే ఇక అధికారమే పరమావధిగా పెట్టుకున్న అత్తనోరు లేవకేం చేస్తుంది అన్నట్లున్నాయి మౌనంగా దీనంగా చూస్తున్న సరోజిని చూపులు. ఎందుకురా అబ్బాయి ఇంత అవస్థ? తీరిగ్గా కాళ్ళు బారా జాపుకుని అదరుకు తగ్గట్లుగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేసింది. ఓపిక లేదు ముర్రు అంటూ ఈవిడ గారేం పెంచుతుంది కా పిల్లల్ని? ఒక్కళ్ళనో ఇద్దరినో రఘుకి పుణ్యం పురుషార్థం అన్నీ దక్కుతాయి. పిల్లల కోసం మాలతి కూడా ముచ్చటపడుతోంది, లక్షణంగా పెంచుతుంది, ఆస్తి పైకి పోదు. ఉలిక్కి పడ్డట్టుగా కొడుకు కోడళ్ళు బిత్తరపోయి ఒకరి ముఖాలొకరు తలెత్తి చూసుకొని కూడా చూసుకోలేకపోయారు. అయితే ఈవిడ తాపత్రయం ఆస్తి పైకి పోతుందేమోననే బెంగతో నన్నమాట, నా మీద ప్రేమతో కాదు. తనలో తాను అర్థమైనట్టుగా తలపంకించుకుంది మాలతి. మళ్ళీ అందుకుంది కాంతమ్మ, ఆలోచించరా ప్రసాదం, పిల్లలు నీ దగ్గరుంటే ఎంతో, నీ అన్నవదినల దగ్గరున్నా అంతే, పై వాళ్ళేం కాదు కదా. ఏటో ఈవిడకి పిల్లలున్నా పెంచుకొని ఓపిక లేదు, ఆవిడకి ఓపిక సరదా ఉన్నా గొడ్రాలితనం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ తోణీరాల వంటి మాటలు వినేవారి కర్మకు వదిలేసి తాను చేరింది. గొడ్రాలితనం తల కొట్టేసినట్లయింది మాలతికి. ఆమెకైతే అంతా కొడుకులు కోడళ్ళు కావచ్చు, కానీ నాకు మరిది తోటి కోడలు, ముఖ్యంగా చెట్టంత ఉన్న మరిది దగ్గర ఇటువంటి మాట ఎంత సిగ్గు! చీ, ఈమె కూడా ఒక ఆడదేనా? ఇటువంటి ఆమెను నమ్ముకుని మధ్యవర్తిగా తీసుకురావటం ఎంత పొరపాటు! అంతలోనే సరోజిని కంఠం కంగుమన్నది. పిల్లల్ని పుట్టడం వల్లే ఓపిక నశిస్తుందని పిల్లల్ని కనిపించిన ఆమెకు నేను చెప్పనక్కర్లేదుగా. ఓపిక లేనంత మాత్రాన పిల్లల్ని ఎవళ్ళకి పంచిపెట్టుకోదే తల్లి. నా బిడ్డని పెంపకాలకు ఇవ్వవలసిన కర్మ నాకేం పట్టలేదు. అయ్యో, పౌరుషానికేం తక్కువ లేదు. మూల నుండి మళ్ళీ ముసలి కాంతమ్మ అందుకుంది. నువ్వూరుకోమ్మా, రఘుపతి కలుగజేసుకున్నాడు. ఎందుకలా బాధాకరంగా మాట్లాడతావు? తల్లిని మందలించాడు. నాకెందుకు, ఎలాగో పడండి మీరు మీరు. అటు తిరిగి పడుకుంది ముసలమ్మ. విసుగ్గా ఉండి ఓ మాట అని ఓ దెబ్బ వేసినంత మాత్రానికే తల్లికి పిల్లలు బరువైపోయారనుకోనక్కర్లేదు. చుట్టం చూపుగా వచ్చి మా తల్లి బిడ్డలను విడదీయటానికి ప్రయత్నించగాక. నీ మీద నాకు జాలైతే ఉన్నది గాని అందుకోసం నేను త్యాగం చేయలేను. భోజనం చేయకుండానే చేయి కడుక్కు లేచిపోయింది సరోజిని. నేను చస్తే ఏమో గాని నేను బతికుండగా మాత్రం నా బిడ్డలు నా దగ్గరే ఉంటారు అన్నది తన గదిలోకి పోతూ పోతూ.
అంతవరకు మౌనంగా ఉన్న రఘుపతి కలుగజేసుకున్నాడు. కోపం వద్దమ్మా సరోజిని, నీకిష్టమైతేనే గాని బలవంతమేముంది ఇందులో, బాధపడకు. ప్రప్రథమంగా సీతమ్మ ధిక్కారం వల్ల కలిగినంత ఆగ్రహం, నిరసన కలగలేదు ఈసారి మాలతికి. ఎంతటి కష్టమైనా ఓర్చి బిడ్డలను సాకగల ఈ మాతృప్రేమ యొక్క మహత్యం ఆమెకు ఆశ్చర్యం కలిగించి ఆలోచింపజేసింది. పిల్లల పెంపకం గురించి అతి తేలిగ్గా ఆమె ఊహించిన దానిని, యథార్థంలో జరుగుతున్న ఈ సంఘర్షణను పోల్చి చూస్తే మాలతి తల తిరిగిపోయింది. అన్నిటికీ ధుమధుమలాడే ప్రసాదరావు ఈ విషయంలో మాత్రం భార్యకు ఎదురు చెప్పకుండా తటస్థంగా ఉండిపోవటం కూడా ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. మర్నాడు ఉదయం సరోజిని వంటింటి పనుల్లో మునిగిపోయింది. కాంతమ్మ తులసి పూజ చేసుకుంటోంది దొడ్లో. మాలతి అన్యమనస్కంగా అక్కడే కొంచెం దూరంలో గచ్చు అరుగు మీద కూర్చుంది. ఒసే ఒసే, ఆ బావిగాడిని కాస్త ఇక్కడి నుంచి తీయవమ్మా, మాలతి నన్ను ముట్టుకునేటట్టున్నాడు, ఉపద్రవంగా అరిచింది కాంతమ్మ ఉన్నట్టుండి. పరధ్యాసగా ఉన్న మాలతి వినిపించుకోలేదు. అయ్యో అయ్యో, నా మడి కాస్త మండబెట్టేటట్టున్నాడే వీడు. కదలవే మాలతి, ఎక్కడున్నావే, కాస్త వీడిని అలా తీసుకెత్తుకుపో, కొంచెం కోపంగా ఆదేశించింది. మాలతి అయిష్టంగా లేచి అటు ఇటు దిక్కులు చూసింది. వాడు దొడ్లోకి వెళ్ళొచ్చాడు. ఒళ్ళు కాళ్ళు కడగందే ఎలా ఎత్తుకునేది అంటూ సరోజిని ఒకసారి ఇలారా అంటూ పిలిచింది. వంటింట్లో తల మునకలయ్యే పనిలో ఉన్న సరోజిని ఊడిపడ్డానికి పావు గంట పట్టింది. ఈలోగా పిల్లవాడు కాంతమ్మను తాకటం, ఆవిడ తిట్టుకుంటూ మళ్లీ స్నానం చేసి రావటానికి పోవటం జరిగిపోయాయి. వెధవపీలుగా మడిగా పూజ చేసుకుంటుంటే వచ్చి ఇంకా స్నానాల గదిలో నుండి కూడా కాంతమ్మ తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకు పసివిధవని అంతంత తిట్టు తిట్టడం, రయ్యిన అందుకుంది సరోజిని. రాత్రి నుండి ఎంతో బాధతో సతమతమవుతున్న ఆమె అత్త అని తోడికోడలని గౌరవం ఇక నిలుపదలుచుకోలేదు. పసివాడు పరమాత్మ ఒకటన్నారు పెద్దలు. అంత మాత్రం తెలియని వాళ్ళు ఎందుకు, ఏటి పల్లానిక. అభం శుభం తెలియని వాణ్ణి పెద్ద నోటితో అలా శపిస్తూ పూజ చేస్తే మంత్రం ఫలితమేమిటి? చాలే, నీటికొచ్చానని అనబోకు, ఇది నా కొడుకిల్లు, ఏమనుకుంటున్నావో. ఏం, కాస్త నా పూజ అయ్యే వరకు ఆ పసివిధవల్ని అదుపులో ఉంచలేవు? స్నానాల గదిలో నుండి అత్తగారు అరిచింది. ఆ మరే, నిరసించింది సరోజిని. పొద్దున్నే మడి మడి అంటూ ముక్కు ముసుగు మూలగూర్చోటానికి సంసారాలు చేసే వాళ్ళకి ఎలా సాగుతుంది? అన్నీ తిరిగిన ముసలాళ్ళమా ఏమిటి మేము? పరిస్థితి ముదురుపాకంలో పడుతోందని గ్రహించిన మాలతి ఆదుర్దాగా కలుగజేసుకుంది. పోనీలే ఊరుకో సరోజిని, ఏదో పెద్దావిడ. ఆ పెద్దావిడ, ఆవిడ పెద్దావిడే, నువ్వు పెద్దావిడవే, బుద్ధులు మాత్రమే చిన్నవి కాని, సరోజిని వాగ్దాటి తోటికోడలపై ప్రసరించింది. ఏ, నాకు తెలియక అడుగుతాను, కాస్త పసివాడి ఒళ్ళు శుభ్రం చేస్తే అరిగిపోతావుటమ్మా అక్కయ్య. ఎంతో పెద్ద ప్రేమ ఉన్నట్లు పెంచుకుంటానని తయారవుతున్నావు మరి, నిలదీసినట్టే అడిగింది. మొదట నిరత్తురైన మాలతి కొంతసేపటికి సర్దుకుంది. నాకు అసహ్యం సరోజిని, పిల్లల మలమూత్రాలవి ముట్టుకోవటానికి నేనెప్పుడు చేయలేదు, అంతే ఇంకేమీ కాదు, నసుగుతూ సంజాయిషి చెప్పుకుంది. అలాగా విస్తిపోయినట్లు చేతులు కళ్ళు తిప్పుతూ తలగరేసింది సరోజిని. మరి పిల్లవాడిని పెంచుకుంటే ఏం చేస్తావు, అప్పుడు నువ్వే కదా వాడికి తల్లివి అవుతావు. ఈ ఎదురు సవాళ్లకు కోపం వచ్చినా నిగ్రహించుకుంది మాలతి. అప్పుడు నేను చేయనక్కర్లేదులే, దాసి ఉంటుంది, ఆయా ఉంటుంది అంది బింకంగా. నవ్వింది సరోజిని. నువ్వు మహాధనవంతుల ఆడపడుచువైతే అయ్యావు గాని పిల్లల విషయంలో అంత ఆడంబరంగా బతకటం అసంభవమని నీకు తెలియదులే మరి. చీర నలక్కుండా, ఒళ్ళు వంచకుండా, చేయి కదలకుండా, మలమూత్రాలు పులుముకోకుండా మహారాణులు కూడా పెంచలేరు పిల్లల్ని. ఇహ మనబోటి వాళ్ల లెక్క, పరాయి బిడ్డ గనుక అలా దూరంగా కూర్చోగలిగావు, కన్నతల్లిని నాకు తప్పుతుందా? వివిధ భంగిమల్లో అంగాంగము కదిల్చి నాట్యం చేసినట్టుగా చేసి తాను అనదలుచుకున్న నాలుగు మాటలు అనేసి పిల్లవాడిని తీసుకుని లోపలికి పోయింది. అక్కడే వరండా మీదున్న అన్నదమ్ములిద్దరూ ఏమీ కల్పించుకోలేదు, అదేదో ఆడవాళ్ల గొడవన్నట్లుగా. అవమాన భారంతో కుంగిపోయిన మాలతి పన్నెత్తి పలుకలేకపోయింది. నాకు పిల్లలు వద్దు, పిల్లలు గల వాళ్ల ఝంఝాటము వద్దు, చాలు ఈ అవమానాలు అడ్డమైన వాళ్ల దగ్గర అని మాలతి అప్పట్లో అనుకున్నప్పటికీ ఆ నిర్ణయం ఎన్నో రోజులు నిలవలేకపోయింది. వాళ్ళంతా పరాయి వాళ్ళు గనక అలా నిరసించగలిగారు, నా సొంత చెల్లెలు, నా ముద్దు తప్పక తీరుస్తుంది అని ఆశపడింది. ఓ శుభవేళ బిడ్డ పాపలతో భర్త అత్తగారుల సమేతురాలే వచ్చిన చెల్లెల్ని చూసి, నందిగామలో మా పిన్నత్తగారి కొడుకు పెళ్ళయింది, సరే ఇంత దూరం వచ్చాక నిన్ను చూడకుండా ఎలా వెళ్ళావు,
రెండు రోజులుందా నీ దగ్గరనే వచ్చాం, వస్తూనే చెల్లెలుసు కూడా అంది. అంతేనా? నిరుత్సాహంగా అంది మాలతి. రెండు రోజులు 2 నిమిషాల్లో గడిచిపోతాయి. నిజానికి మీరంతా 2 ఏళ్లున్నా నాకు తనివి తీరదు గుణా. మరిది గారు, అత్తగారు కూడా రావటం నాకెంతైనా సంతోషంగా ఉంది. చాలా ఘోరం, నవ్వు దాచుకుంటూ సీరియస్గా అన్నాడు మాలతితో మరిది మోహన్ రావు. మీ దగ్గర 2 ఏళ్లుంటే అవతల మా ఇల్లు వాకిలి ఉద్యోగాల మాట ఏమిటంటారు? అయితే మీరు ఎడుదురు కానీ మా చెల్లెలు ఉంటుంది. ఎంత న్యాయం! ఈ 2 ఏళ్లు నేను జపం చేయవలసిందేనా? చుట్టలు చూపుగా వచ్చినందుకు ఇదా మర్యాద? అందరూ పక్కపక్క నవ్వేశారు. మా చెల్లెల్ని పెళ్ళాడక ముందేం చేశారో మరిది గారు మహా చెప్తున్నారు, మరో చెణుకు విసిరింది మాలతి. అవునే అమ్మాయి, సుగుణ అత్తగారు సూరమ్మ అతి ప్రేమగా మాలతి చేతుల్ని ముడుతూ ప్రారంభించింది. నీకున్న బంధు ప్రేమ ఆపేక్ష మాకు తెలియదా? రావాలనే ఉంటుంది, కానీ ఎంత బాధరబంది చూడు మాకు. పిల్లా జెల్లా అంటూ పెద్ద తాపత్రయం లేదు గనక అప్పుడప్పుడు అటువైపుకు వచ్చిపోతుంటే బాగుంటుంది. నువ్వు బంధు దర్శనంతో వికసించిన మాలతి వదనం తిరిగి ముళ్ళుగుచ్చుకోవటంతో ముకుళించుకుపోయింది. ఆమె పరిస్థితి గ్రహించిన సుగుణ మాట మార్చింది. బావగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అక్క? ఇంకా లేదమ్మా, తప్పనిసరిగా జవాబిచ్చింది మాలతి తడారిపోయిన గొంతుతో. స్నానాలకని లేవండి, భోజనాలకి ఆలస్యమైపోతుంది అంటూ ఆ ఏర్పాట్ల మిషతో ఆ విషమ దృశ్యం నుండి తప్పుకుంది తాత్కాలికంగా. ముసలాళ్ళు కదక్కా, చాటున సర్ది చెప్పబోయింది సుగుణ. నాకు తెలిసిలేవి, నువ్వు బాధపడ్డం దేనికి? మధ్యన ఆవిడైనా ఉన్నమాటే గారినది. గొడ్రాల్ని చూస్తే అంతలోకువా అసహ్యము కాబోలు లోకులకు, విరక్తిగా అంది మాలతి. సురమ్మ కాంతమ్మ ఒక్కచోట చేరి సంభాషణకు ఉపక్రమించారంటే వాళ్లంతా జనులు పాకుతున్నట్లే. ఆ పరిసరాల నుండి ప్రయత్నపూర్వకంగా పారిపోయేది మాలతి. లోకంలో గొడ్డుమోత్తనంతో బాధపడే వాళ్ళని చూశాం, కానీ పెంచుకుందామన్న పిల్ల దొరక్క అల్లల్లాడేవాళ్ళని ఇక్కడే చూశాను. బొత్తిగా ఇదేం జాతకమో మరి, ఇంతకో ప్రారంభం. కాంతమ్మ తన కోడలిని ఉద్దేశించి తీరిగ్గా సెలవిస్తున్న ఈ ఉపన్యాసాన్ని సుగుణ వినడం జరిగి నెమ్మదిగా అక్కను ఆరా తీసింది మంచి మాటలతో. మాలతి తన ఆశను, ఫలితంగా పొందిన అనుభవాలను దాపరికం లేకుండా క్లుప్తంగా వివరించింది. మీరంతా అదృష్టవంతులు చెల్లి, బిడ్డా పాపలతో మీలాగా కళకళలాడుతుండే యోగం ఏ పుణ్యం చేస్తే వస్తుందో మరి. ముత్యాలాగా ఉన్నారు నీ బిడ్డలు. కథం తలుచుకుంటే అసలింకా నాకు నిన్నడగటానికే నోరు రావటం లేదు. వెంటనే సుగుణ ఏమీ మాట్లాడలేదు. బాగా ఆలోచించిన మీదుట నెమ్మదిగా అంది, నీ దగ్గర నాకు అభ్యంతరం ఏమిటక్క? చూడు, బాబు నీకు మాలిమవుతాడేమో, ప్రయత్నించు. నేను ఇక్కడ ఉండగానే నెమ్మది నెమ్మదిగా నీకు అలవాటు చేసుకుంటే వదిలేసి పెడతాను. ఉప్పొంగిపోయింది మాలతి వింటూనే. నాకు తెలుసు సుగుణ, నీ హృదయం చాలా మంచిది, నీ రుణం జన్మలో తీర్చుకోలేను అంటూ చెల్లిని శ్లాఘించింది. సాయంత్రమే బజారుకు వెళ్ళి పిల్లలు ఊగే గుర్రం, తోపుడు బండి, కారు, రకరకాల బొమ్మలు, దుస్తులు కొనుక్కొచ్చింది. భార్య ఉత్సాహాన్ని, ప్రయత్నాలను చూసిన రఘుపతికి భయం వేసింది. చాటుకు పిలిచి అతి నిదానంగా చెప్పాడు, చూడు మాలతి, నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నీ కోరిక, ఆశ సమంజసమైనవే, కానీ పదే పదే అవమానాలకు గురి కావటం ఎవరికైనా సహింపశక్యం కానిది. వరిభ్రమ కంటే ఆత్మగౌరవం ప్రధానం, గుర్తుంచుకో. భర్త చేసిన హితోపదేశాన్ని భక్తి శ్రద్ధలతో విన్నదే గాని మాలతి పెదవి కదిపి నా అభిప్రాయం ఇది అని ఏమీ చెప్పలేదు. వెళతాం వెళతామని ఏనాటి కానాడే ప్రయాణమయ్యే వాళ్లను ఇంకా 2 రోజులు 4 రోజులు అంటూ వాయిదాలు వేసి ఆపుతోంది మాలతి. ఈలోగా పిల్లలు మాలతికి కాస్త చేరువవసాగారు. మోహన్ రావు తటస్థంగా ఊరుకున్నాడు, కానీ సురమ్మ సణువుడు ప్రారంభించింది ఆ చాటున ఈ చాటున. ఇదే విడ్డూరమే, నీకా ఉన్నదిద్దరు పిల్లలు, దాని మొహం మండా ఫ్యామిలీలు ప్లానులు అని ఇక పుట్టకుండా చేసుకున్నాం. కాదత్తయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్. సరిదిద్ది సుగుణ. ఏదో దిబ్బ కొంపలార్పడానికి. పోని, ఆ ఇద్దరిలోనే ఒకటి పెంపకానికి ఇవ్వటం ఏమిటంట? నీకేం తినడానికి లేదా ఉండటానికి లేదా? ఏమంత ఖర్మొచ్చిందని? మన బిడ్డ పరాయి కొంపల్లో పెరగాలి, నిలదీసింది కోడల్ని. పరాయి కొంప కాదు, నా సొంత అక్క, ధీమాగా అంది అత్తకి జడవని కోడలు. పాపం సరదా పడుతోంది, ఎంత బాగా చూసుకుంటున్నదో, ఎన్ని కొని తెచ్చిందో మీరే చూస్తున్నారుగా. పెంపకం అని పేరు పెడితే అదేదో పెద్ద గందరగోళంగా అనిపిస్తుంది, కానీ మామూలుగా ఇద్దరి బిడ్డలు తాతగారి ఇళ్లలో, పిన్నమ్మ పెద్దమ్మల ఇళ్లలో పెరగటం లేదు. ఏళ్లకేళ్ళు మరీ దగ్గర దగ్గర కాన్పులై అంతా చిన్న చిన్న బిడ్డలే అయితే తల్లిని వేధిస్తారని దగ్గర వాళ్ళు చేరదీసి పెంచటం మన ఇళ్లలో కొత్త కాదు కదా. పిల్లల్ని తల్లి కంటే తల్లి తరపు వారే చక్కగా పెంచుతారు ప్రేమ పోసి. అంతెందుకు, మీ అమ్మాయిల పిల్లలు మీ దగ్గర ఎన్నాళ్ళు పెరగలేదు?
నీతో మాట్లాడి నెగ్గగల వాళ్ళెవర్లే, మూలుగుతూ సాగదీసింది ముసలమ్మ. అయినా నాకెందుకు, నీ బిడ్డ నీ పెత్తనం, తాత్కాలికంగా నోటికి తాళం వేసుకుంది. మాలతి ఎక్కడ వినదోనని కంగారు పడుతూ వెళ్ళింది సుగుణ. అదృష్టవశాత్తు ఆమె ఈ సంభాషణ వినలేదు. సుధను ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోపిని గుర్రమెక్కించి ఊగిస్తోంది. వాళ్లతో మైమరచి కబుర్లు చెప్తోంది. భావాతీతమైన అనుభూతులతో చెమర్చాయి. పాపం, మనసులో దాగి ఉన్న అనురాగ సుధనంతను ఈనాటికి లభించిన ఈ చిన్నారులపై వర్షిస్తోంది. రోజుకు 4 జతల దుస్తులు మారుస్తోంది. వాళ్ళకి షికార్లు దిపుతోంది. ఇక ఆట వస్తువులకు లెక్కేలేదు. ప్రత్యేకం వాళ్ళిద్దరి కోసం చెరో పనిపిల్లను కుదిర్చింది. ఇంత ప్రేమగా చూస్తున్న ఆమె దగ్గర ఇంతకాలం ఉంచితే మాత్రం లోటే ఉంది. పిల్లలకి లాభమే గాని. సుగుణ అలా తన తలపోతతో తల మునకలై ఉండగానే కాంతమ్మ వచ్చిందట. చూడండి అత్తయ్యా, ఈ సుధ ఎన్ని కబుర్లు చెప్తుందో గడుగ్గాయి. మురిసిపోతూ చూసింది మాలతి. ఈసడింపుతో కూడిన నిరసనతో చూసి, దొరికిందిలే కోతికి కొబ్బరికాయలాగా, కడుపున పుట్టిన వాళ్ళు గనుకన సర్వం ధారపోసి మురిసిపోవటానికి అని మెటికలు విరిచి వెళ్ళిపోయింది. మాలతి ఆ మాటలను లెక్క చేసుకోలేదు. తన వైపు వారిని పెంచుకోవటానికి లేదని ఆవిడ బాధ. ఆ ప్రయత్నమూ అయ్యిందిగా. ఈనాటికి ఈ బిడ్డలకు నాకు ఏర్పడింది సంబంధం. ఏదో అనుబంధం ఉన్నది గనుక. నిజం చెప్పావక్క, ముసలి వాళ్ళకేమిటి ఏదో అలా వాగుతుంటారు. మనం సరుకు చేసుకోకూడదు. అయ్యో ఉండు. మాటల మధ్యలో కంగారుగా లేచి పిల్లను పక్కన కూర్చోబెట్టేసింది మాలతి. ఏమైంది? తను ఆత్రపడింది సుగుణ. చూసి ఓస్ ఓటి పోసిందా, ఇంకా ఏమిటో అనుకున్నాను, తేలిగ్గా నవ్వేసింది. అప్పటికప్పుడు చీర మార్చుకొచ్చిన అక్కను చూసి మరింత నవ్వింది సుగుణ. కొన్నాళ్లకి మామూలైపోతుందిలే అక్క, నీకు ఇంకా అలవాటు లేదు కదూ. మరి మాకు నిత్యం ఇవే అభిషేకాలు ప్రసాదాలును. కూతురు తడిపిన లాగును మార్చనైనా మార్చకుండా చంకనెత్తుకుని గుర్రం ఊగుతున్న కొడుకును ముక్కు నుండి కారుతున్న చీమిడి తుడిచేసి ఆ చెయ్యి చీరకు తుడిచేసుకుంటున్న చెల్లెల్ని వెగుటుగా చూసింది మాలతి. ఇంత ఎడ్డిగా ఉంటేనే కానీ పిల్లల్ని పెంచను వీలుపడదా ఆలోచనలో పడింది. అక్క భావాలను అర్థం చేసుకోనగలిగిన సుగుణ అతి సామాన్యంగా నవ్వేస్తూ, ఏమిటోనక్క, చిన్నప్పటి శుచిలు శుభ్రాలు పిల్లలు పుట్టాక గుర్తు కూడా రావు. అసలు అవే సాగవనుకో ఈ సముద్రంలో. ఎంతసేపు ఈది ఒడ్డుకు చేరాలన్న తాపత్రయమే. తనకంటే 4 చిన్నదైన చెల్లెలు కేవలం మాతృత్వం అనే ఆధిక్యం కలదై తనకు ఈతి బాధలను వేదాంతిలా బోధిస్తుంటే ఏదో నున్నితాభావం తెలరేగిన మాలతి అలా గుడ్లప్పగించి చూచుండిపోయింది. రాత్రి 11 సమయం. బిగ్గరగా వినవస్తున్న సుధ ఏడుపుతో మేల్కాంచి ఏమీ చేయటానికి తోచక కళ్ళు నులుముకుంటూ కూర్చుంది సుగుణ. 1, 2, 5 నిమిషాలు గడిచింది. కానీ మార్పు లేదు. పాప ఏడుపు తారాస్థాయిని అందుకుంటోంది. 2 సుధను మాలతి తన గదిలోనే పడుకోబెట్టుకుంటున్నది. ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా మూల విరాటలా కూర్చున్నావు? సుధ ఇల్లగిరిపోయేట్టు ఏడుస్తోంది, వినిపించటం లేదా? మోహన్రావు క్రోధస్వరం వింటూనే ఉలిక్కి పడింది సుగుణ. మీరు మేల్కొనే ఉన్నారా అంది తడపడుతూ. మేల్కొని లేను, బిడ్డ ఏడుపు వినిపించి మెళకు వచ్చింది. నేను దాని కన్నతండ్రినేగా. సుగుణకు ఏమీ మాట్లాడలేని సందిగ్ధావస్థ వచ్చింది. అంతకంతకు గొంతు పొడారిపోతున్నట్లు వినిపిస్తోంది ఆ ఏడుపు. వెళ్ళి తీసురా, ఆవిడెందు లేస్తుంది, నిద్ర చెడగొట్టుకుని, కన్న కడుపు కాదుగా. ఊరుకోండి అక్కయ్యా, ఏమో చెప్పబోయింది సుగుణ. కానీ చాలించు అని కసురుతూ మధ్యనే ఆపుచేశాడు మోహన్రావు. నువ్వు ఎడతావా, నేను వెళ్ళి తీసురానా? అక్కయ్యట అక్కయ్య, ఆ బిడ్డలు లేనావిడ ముచ్చట కోసం మన బిడ్డను బాధించుకుంటామా? పిల్లలు పక్కలో కాస్త కదిలేసరికి తుళ్ళిపడి లేస్తావే, అలా రాయిలా ఎలా కూర్చోగలుగుతున్నావు ఇప్పుడు? అదంతగా ఇల్లు దద్దరిలేలా ఏడుస్తుంటే గత్యంతరం లేక సుగుణ లేచి పెడుతుండగానే, ఏం సుగుణమ్మ తల్లి అంటూ సూరమ్మ ఎదురొచ్చింది కళ్ళు నులుముకుంటూ. పిల్లది అలా ఒక్క పరసన ఏడుస్తుంటే నీకు ఇక్కడ నిద్రలా పడుతోందే? బిడ్డలేని గొడ్రాలకేం తెలుస్తుంది బిడ్డ నొప్పి? అదెందుకు ఏడుస్తుందో ఏమిటో. లేవలేనట్లుంది ఆవిడ కర్మ. వెళ్ళు వెళ్ళి దాన్ని తీసిరాయిటు. రాను అధికమవుతున్న సుధ ఏడుపుతో సుగుణ మనస్సు కూడా పరితపించి వడివడిగా మాలతి గది వైపు నడిచింది. కిటికీలోంచి చూసింది. మాలతి రఘుపతి ఎవరి మటుకు వారు హాయిగా నిద్రపోతున్నారు. ఊయల్లోని సుధ నోరంతా తెరిచి వచ్చినంత కంఠమో పెట్టి బిగ్గరగా ఏడుస్తోంది. తలుపు తీయక్క అక్క, దబదబ బాధింది తలుపు మీద సుగుణ. 2 తలుపు తీసి అపరాధిలా నించుంది మాలతి. ఏం చాలాసేపటి నుంచి ఏడుస్తోందా అని అడిగింది అడగలేక. మనస్సు మండిపోయింది సుగుణకు. ఏం మనిషి, ఇప్పుడైనా కాస్త పిల్లల్ని చేతుల్లోకి తీసుకోదే. పిల్లల్ని కంటే కానీ
ఆ ఆత్రుత మమత ఉండవు. దాని ఏడుపు విని నేను నిలవగలుగుతున్నానా? కసిగా తలపోస్తూనే చిరచిరా ఊయల దగ్గరకు నడిచి బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. అప్పటికి కూడా మేల్కొనని రఘుపతి గురక బాగా వినిపిస్తోంది. అరగంట నుంచి ఏడుస్తోంది. ఏం కావాలో చూస్తాను, నువ్వు పడుకో అక్క అని గబగబా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది సుగుణ. హృదయం చిపుక్కుమన్న మాలతి క్షణం తటపటాయించి సుగుణను అనుసరించింది నెమ్మదిగా. సుగుణ దగ్గర నుంచి యాత్రంగా ఏదో పెద్ద ప్రమాదం తప్పినంత సంబరంతో బిడ్డను అందుకుంది సూరమ్మ. అమ్మో నా తల్లి, ఎంత ఏడ్చావే, ఎంత ఏడ్చావే, కనులు తుడిచి ప్రేమగా శరీరమంతా నిమిరింది. పాలసీసాయలు అదీసురా అంది కోడల్ని. ఆమె చెప్పకముందే తీసుకొచ్చింది సుగుణ. మనువరాలికి పాలుపడుతూ తీరిగ్గా అప్పుడు కుమారుని దిశ చూసింది వృద్ధురాలు. చూడబ్బాయ్, ఏమిటన్నట్లు చూశాడు మోహన్ రావు. చూస్తున్నావు కదా నువ్వే, పిల్లలు లేక పెంచుకోవాలని ఆవిడగారు పడే ఉబలాటానికి నేనే అనను, కానీ ఆ పెంచే అర్హత మాత్రం ఆవిడకి లేదు. పిల్ల పక్కనే పడి ఎంతగా ఏడుస్తుంటేనే మెళకు రానిది, ఇంకేం పెంచుతుంది? నిద్ర సుఖం, తిండి సుఖం ఉండవు మరి పిల్లల తల్లికి. నా నిద్ర నాది, నా సుఖం నాది అనుకుంటే పిల్లలు పెరగరు. ఆవిడకు లేని లోటు తీర్చడానికి మన నోరులేని పిల్లని కష్టపెట్టుకోవడం నాకిష్టం లేదు. మరి బిడ్డ ఎంతగా ఏడ్చిందని, ఎంతగా ఏడ్చిందని. పాలు తాగటం పూర్తి చేసి అప్పుడే నిద్రలోకి జారిపోయిన సుధబుగ్గలు నివురుతూ పక్కలో వేసుకుని తను నడుంవాల్చింది. నేను అదే అనుకుంటున్నాను, రేపే వెళ్ళిపోదాంలే అన్నాడు సాలోచనగా మోహన్ రావు. గాబరాగా అటు ఇటు చూసిన సుగుణ గుమ్మంలో నుండి వెనుదిరిగిపోతున్న మాలతిని చూసి కుంగిపోయింది. ఆ తెల్లవార్లు తన చెయ్యపై పడి మాలతి మౌనంగా రోధించడం ఎవరికీ తెలియదు. 10 రోజులుగా సందడిగా కళకళలాడిన ఇల్లు నేడు నిశ్శబ్దంగా వెలవెలబోతున్నది. పిల్లల కేకలు ఏడుపులు లేవు. క్షణం తీరిక లేకుండా ఉన్నట్లు అనిపించే చాకిరీ లేదు. పిల్లల కోసమని కొన్న గుర్రం, ఊయల, బొమ్మలు ఇంటి నిండా చిందర వందరగా ఉండి తనను వెక్కిరిస్తున్నట్లు అనిపించగా వెక్కి వెక్కి ఏడ్చింది మాలతి. వెళ్లేటప్పుడు వాళ్లు తను కూడా ముభావంగానే ఉండటం వల్ల అవన్నీ పిల్లలకిచ్చి పంపుదామనే ఆలోచనే రాలేదు తనకి. రాకరాక వచ్చిన వాళ్లు కావటానా, అందరికీ కలిపి 400తో కాస్త మంచి బట్టలే ఇచ్చి పంపింది. ఏమిటా కన్నీళ్లు, ఏమైనా పిచ్చిగానే ఎక్కిందా? ఎప్పటినుంచి పరికిస్తున్నాడో రఘుపతి భార్యను లాలనగా మందలించాడు. నేను మొదటే హెచ్చరించాను మాలతి, నిన్ను నువ్వు పెడచెవిన పెట్టావు. కాస్త లోకాన్ని అర్థం చేసుకో, ప్రేమగా ఆమె కనులు తుడుస్తూ అన్నాడు. భర్త అనునయంతో మాలతి దుఃఖం మరింత హెచ్చిందే గాని తగ్గలేదు. నడు, అలా చల్లగాలికి కాస్త తిరిగి వద్దా. ఒక విధమైన బలవంతంతోనే భార్యను లేవదీశాడు. లేక్ దగ్గర వచ్చే పోయే జనాన్ని చూస్తూ అన్యమనస్కంగానే కూర్చుంది మాలతి. బాబు, ధర్మం, అమ్మ, పిల్లలేని తల్లులు, పుణ్యం ఉంటుంది. ధర్మం చేయి తల్లి, బిచ్చగత్తె దీనంగా చేతులు మీది మీదికి చాపి మరీ అడుగుతోంది. తల్లి లేనాళ్ళైతే ఏ పిల్లలేని వాళ్లకు వారే పెంచుకుంటారు. వాళ్ల కోసం నీకు అవస్థ దేనికి మధ్యన? విసుగ్గా అంది మాలతి. వధావుముష్టి వాళ్ళు కాసేపు ప్రశాంతంగా ఉండనియరు. ఒక్క క్షణం విచిత్రంగా చూసింది అడుక్కునే మనిషి. మాలాంటి మురికెదవల్ని ఎవరు పెంచుకుంటారు తల్లోయ్, భలేగా మాట్లాడుతుండారు మీరు అన్నది నవ్వేస్తూ. మరేం పర్వాలేదు నడు, పెంచుకునే వాళ్ళని నేను చూపిస్తాను. మనసు తిక్కగా ఉన్న మాలతి తన స్థాయిని మరిచి మాట్లాడుతోంది. గుడ్లుని చూసింది భిక్షకురాలు. తన అపురూపమైన వస్తువును దేన్నో ఎవరో లాక్కుపోతున్నట్లుగా పిల్లల్ని దగ్గరకు లాక్కుంది. చాలేవమ్మా, 10 పైసలు ధర్మం పారేయటానికి ఏమిటేమిటో మాట్లాడుతాండావు, నా పిల్లలు సేదా ఏటి నాకు నీకిచ్చేదానికి, నిరసనగా అనేసి వెళ్ళిపోయింది. ఏమేమో తిట్టుకుంటూ పిల్లల్ని ఎవలికో ఇస్తే అడుక్కొచ్చి నా పొట్టబోసేదెవడింకా అని కూడా అంది. విజయ గర్వంతో నవ్వింది మాలతి. వాళ్ళు దాని పిల్లలేనని నాకు తెలుసు, తల్లి లేని పిల్లలని చెప్పి అడుక్కుంటోంది జాణ. విచ్చమెత్తడం కోసం అసలు కన్నాళ్లే చక్కటి పిల్లలకు కూడా చేజేతులా అంగవైకల్యం కల్పిస్తున్నారని విన్నాను. ఏదో తగలడతారు, మధ్య మనకెందుకు ఆ గోలా, నీకసలు మతి భ్రమిస్తోందా నాటికానాడు, విసుక్కున్నాడు రఘుపతి. ఇంటికి తిరిగొచ్చేదారిలో పరిచితురాలు సీతే ఎదురైంది. కుశల ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. అసలు రావడమే మానేశావేమిటి మా ఇంటికి అడిగింది మాలతి. ఏది, నేను నిన్ననే వచ్చా బెంగళూరు నుండి మా బావగారికి, అదే వారి అన్నగారికి పిల్లలు లేరు కదా, మా అబ్బాయిని దత్తత తీసుకున్నారు, 2 నెలలయ్యింది. ధ్యానమారెళ్ళి 10 రోజులుండి వచ్చాను. అలాగా, ఆశ్చర్యపోయింది మాలతి. అయినా నీకున్నది ఒక్క కొడుకే కదా, దత్తత ఎలా ఇవ్వగలిగావు? విస్మయంతో అడిగింది. తేలిగ్గా నవ్వేసింది సీత. అందరూ అదే ప్రశ్న వేస్తున్నారనుకో, కానీ చూడు, వాళ్ళెవరో పైవాళ్ళని పెంపకం తీసుకుంటే ఆస్తంతా వాళ్ళకే కదా, అంచేత బాగా ఆలోచించే ఇచ్చానులే.
దత్తత వాళ్ళెవరో చేసుకున్నంత మాత్రాన నా కడుపున పుట్టి పెరిగినవాడు నా కొడుకు కాకుండా పోతాడా? వెళ్తే మొన్న అమ్మ అంటూ వచ్చి చుట్టుకుపోయాడనుకో. చూడలేక తోటికోడలు కళ్ళలో నిప్పులు పోసుకుంది. మాకు కాస్త అలవాటు అవ్వనివ్వకుండా నువ్వు ఇలా అస్తమానము వస్తే ఎలాగమ్మా? పిల్లవాడు అమ్మ అంటూ నీకోసం బెంగటిల్లిపోడు, ఆ మాత్రం తెలిసి ప్రవర్తించకపోతే ఎలా అంటూ తెగ కొణిగింది. ఆవిడ అన్నదని నా బిడ్డను నేను వదులుకుంటానా? వెళ్ళటం మాన్తానా? ఇక వాళ్ళెంత గొడుక్కుంటే మాత్రం ఏం చేయగలరు? దత్తత స్వీకార సమయంలో తీసిన ఫోటోలు ఉన్నాయి. ఆస్తి ప్రాతకోతలు కూడా అయిపోయాయి. అంతా మన పిల్లవాడికేనని. పిల్లవాడిని పెంచుకుంటే అలా రాసి ఇవ్వాలా ఆస్తిపాస్తులు ముందుగానే? అడిగింది మాలతి. లేకపోతే అంతా మోసి కష్టపడి కనిపించిన బిడ్డని ఊరికే పరాయి వాళ్ళకి ఇచ్చేస్తావుటమ్మా. ఏమో, వీడు వెళ్ళిన తర్వాత వీడి పాదం మంచిదై వాళ్ళకు బిడ్డ పుడితే వీడిని పొమ్మంటే ఏం చేస్తా? అందుకని ముందే కట్టుదిట్టాలు చేసుకోవాలి. పుత్రులు లేక నరకానికి పోతాం. చస్తే పరాయి వాళ్ళుగా తగలేస్తారేమో మనని మొక్కుబడిగా అని వాళ్ళ స్వార్థం వాళ్ళది, మా స్వార్థం మాది. వాళ్ళు కాస్త గుటుక్కుమంటే ఆ ఆస్తంతా మాకే కదా, మహారాజుల్లా బతకొచ్చు. నోటమాట లేక మ్రాన్ పడి గుట్లబ్బగించి చూడసాగింది మాలతి. ఆమె మనసున అవివేకము మృదుత్వము తొంగి కొలదిగా వివేకము గట్టితనము స్థానం పొందగలిగాయి. సీత ఇంకా చెప్తూనే ఉంది తన పిల్లల గోళ. వస్తారు మరి, పెద్ద కూతురు అల్లుడు ఇంట్లో ఉన్నారు పండకొచ్చి. ఏమిటో, ఏనాడో అయి పెళ్ళైనా ఇద్దరు బిడ్డల తండ్రైనా ఇంకా ఈనాటికి అవి కావాలి ఇవి కావాలి అని గొంతెమ్మ కోరికలు ఆ అల్లుడు గారికి. ఇదిగో రెండు టెల్లిన్ చోట్లకి బట్ట తీసుకుని పెడుతున్నాను ముడుపు చెల్లించడానికి, లేకపోతే మళ్ళీ గడప తొక్కరని భయం. చేతిలో బట్టల ప్యాకెట్ విప్పి చూపించింది. మరి మనమ్మాయికి చీర పెట్టడం తప్పదు కదా అమ్మా, కంచుపట్టు చీర కొని పెడుదు ఈ పండక్కి అని నోరు తెరిచి అడిగింది. చచ్చో బతికో కొనవలసిందే కదా. ఏమిటోనమ్మా మాలతి, ఒక్కొక్కప్పుడు పిల్లలు లేని వంచుల జీవితమే మహాదొడ్డ అనిపిస్తుంది. ఈ బాధలన్నీ పడలేక రెండోదాని మొగుడికేదో జబ్బు చేసిందిట, అది రమ్మని రాసింది. వెళ్ళాలి, వస్తా మరి. పిల్లలేని వాళ్ళ బతికే మెరుగా ఆమె నిజంగా అన్నదా లేక నన్ను ఓ పోటు పొడిచిందా? ఇల్లు చేరినా మాలతి చెవుల్లో ఆమె మాటలే రొద్దచేయసాగాయి. కర్రగుర్ర వెక్కి ఊగుతూ స్వర్గంలో ఉన్నట్టుగా సంతోషిస్తున్న పని మనిషి కొడుకు మాలతిని చూడగానే బెదిరి పారిపోయాడు తల్లి చాటుకు. నేను చూడలేదమ్మగారు, ఎదవ సన్నాసి ఎప్పుడు దాని దగ్గర చేరాడో, పొరపాటైపోనాది, మన్నించండి. ఎప్పుడు దాని ముఖమెరక్క సంబరమే గాని మన బతుకులకేటి అన్న ఆలోచన లేదు. కోపంగా గిన్నెలు తోమే మట్టి చేత్తోనే కొడుకును మొట్టింది. ఛా, ఏమిటి అది? మందలించింది మాలతి. ఏరా రామిగా, అది కావాలా? వాడు ఆశగా చూస్తూ తలూపాడు. ఊరుకోండమ్మా, మా గుడిసెలో దానికి కూడా సోటుందా? లేదే, నిజంగానే అంటున్నాను. వాడు సరదా పడుతున్నాడు, పాపం తీసుకెళ్ళు. ఇక్కడెందుకది? పైడి ముఖం విరిసిన దిరిసిన పువ్వులాగైంది. అమ్మగారు మహాలక్ష్మి తల్లి, దేవుడు సల్లగా చూస్తాడు అంటూనే గుర్రాన్ని అవలీలగా భుజం మీద కెక్కించేసుకుని రెండో చేత్తో కొడుకును నడిపించుకుంటూ పోయింది. చుట్టాలు ఎక్కువై పనెక్కువైనాది ఈ 10 రోజుల నుంచి. మరో 5 రూపాయలు అదనంగా రావాలా అంటూ ఆ ఉదయమే ఖండితంగా వసూలు చేసిన పైడి. క్రమక్రమంగా కనుమరుగైపోతున్న తల్లి బిడ్డలను కర్రగుర్రాన్ని నిర్నిమేష దృక్కులతో చూస్తూ తనలో తాను నిర్మలంగా నవ్వుకున్నది మాలతి. కథ సమాప్తం.